రుద్రాక్ష గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, లేదంటే కొన్ని కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని అంటే ఇలా వేసుకోవాలి, కంఠమాలగా ఇలా వేసుకోవాలి రుద్రాక్ష. ఎవరు వేసుకోవాలి, పురుషులు వేసుకోవచ్చు, స్త్రీలు వేసుకోవచ్చు. స్త్రీలు ఎక్కడి వరకు వేసుకోవాలి అని అంటే వాళ్ళకి రజస్వల అనేటువంటి స్థితిగా మనం ఆగిపోయిన తర్వాత మాత్రమే స్త్రీలు ధరించాలి. మేము ధరించకూడదా అంటే మీ కర్మ అనుభవిస్తారు, దానికి ఎవరు చేయగలిగేది ఏం లేదు. వాళ్ళు చెప్పారండి మంచి దుషుభం, కర్మ అనుభవిస్తామంటే అనుభవించడమే. పిల్లలకి వేయవచ్చు మళ్ళీ, అంటే రజస్వల కాకముందు వరకు వేయవచ్చు, రజస్వల అయిన తర్వాత ఆ రజస్వల దోషం అనేటువంటిది 45-46 ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్త్రీలు ధరించవచ్చు. ఇకపోతే పురుషులు ఉదయం స్నానం చేసిన తర్వాత మెడలో వేసుకొని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఎవరి విధానం ఎవరి యొక్క విధానాలు వారికి ఉంటాయి. ఇంకా చెప్పాల్సి వస్తుంది అంటే సాధ్యమైనంత వరకు హృదయం దాటకుండా కంఠం వరకు ఉండేటట్టుగా వేసుకుంటే, ఇది దాటకుండా ఉంటే మీరు వాష్రూమ్కి వెళ్ళినా అది తీసి పక్కన పెట్టవలసిన అవసరం లేదు. హృదయం వరకు అది వచ్చింది అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మెడలో రుద్రాక్ష ఉండడానికి వీలు లేదు. ఇటువంటివి కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. కొంతమంది అంటే ఆడవాళ్ళు వేసుకోవచ్చా అంటే నెలసరి వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఇందులో కూడా డౌట్లు ఉంటాయి. చెప్పాను కదమ్మా నెలసరి అనేటువంటిది ఆ ఒక దోషం పూర్తిగా పోయేంత వరకు కూడా రుద్రాక్ష అనేటువంటిది వేసుకోకూడదు. ఇందులో కొన్ని కొన్ని ఉన్నాయి వేసుకోవడానికి వీలుగా. గౌరీ శంకర్, దంపతుల మధ్య అన్యోన్యత లేదు, అతను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె దాని దగ్గర పెట్టుకునే విధానం ఉంటుంది, అది ఒక అది వేరే విధానం. అది కూడా ఎలా ఉంటుందంటే ఇబ్బంది వచ్చినట్టు 4 రోజులు దగ్గర ఉండకూడదు, 5వ రోజు నుంచి మళ్ళీ ఆ గౌరీ శంకర్ అనేటువంటి దగ్గర ఉండవచ్చు. ఆ రకంగా రుద్రాక్ష విధానాన్ని అనుసరించి కనుక తీసుకున్నట్లయితే ఎవరికి ఎలాంటి దోషాలు ఉండవు. అలాగే ఇందాక చెప్పుకున్నాం షణ్ముఖి, ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో 6 ముఖాల రుద్రాక్ష అవసరం. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వేరే వేరే వ్యవహారాలు వచ్చి కుటుంబాన్ని సర్వనాశనం కాకుండా, రోడ్డు మీద పడకుండా, అపఖ్యాతులు రాకుండా కాపాడుకోవడానికి అది అవసరం. అన్యోన్యత కోసం గౌరీ శంకర్ ఉపయోగం. అలాగే ఇందాక మనం చాలా విషయాలు చెప్పుకున్నాం రుద్రాక్షల గురించి. సప్తముఖి అష్టముఖి, మనం వేరే వాళ్ళకి అప్పించి పోతే పోయిన డబ్బును వదిలించుకునేటువంటి పరిస్థితి, వదిలేసుకునే పరిస్థితి భగవంతుడు మనకు కల్పించడానికి, మన వ్యాపారం హితోధికంగా అభివృద్ధి చెందడానికి సప్తముఖి అష్టముఖి. అలాగే 14 ముఖాల గురించి, 21 ముఖాల గురించి, ఏకముఖి గురించి చెప్పి చెప్పుకున్నాము. ఏకముఖి తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా అంటే త్రిముఖి, ఇట్లా 3 ముఖాలు ఉంటుంది. ఇది తీసుకున్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎలా వస్తుందనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఎవరు ఏ ముఖాలు ఎలా ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా, పురుషులైతే ఉదయం స్నానం చేసి మెడలో వేసుకొని సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసే ముందు తీసి పక్కన పెట్టడం అత్యంత శ్రేయోదాయకం. కాదండి మేము మెడలో వేసుకుంటామని మాకు అలవాటు అంటే కర్మ ప్రార్థన అనుభవించక తప్పదు. స్త్రీలు కూడా 12 సంవత్సరాలు వచ్చేంతవరకు, పెద్ద మనిషి అయ్యేంతవరకు కూడా స్త్రీ మెడలో రుద్రాక్ష ఉండవచ్చు. ఆ తర్వాత అనేటువంటిది ధరించడం యోగ్యం కాదు. 46 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైతే కనుక ఆ ఇబ్బంది ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ వారు ధరించడానికి అవకాశం ఉంటుంది. కాదండి వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు, మేము కూడా వేసుకుంటాం అంటే వాళ్ళకి పట్టిన అధోగతే మనకు కూడా పడుతుంది. అధోగతి వద్దు అనుకుంటే చెప్పింది వినండి, లేదు నేను అధోగతి పాలవుతాను అనుకుంటే మీ ఇష్టం వేసుకోండి. 2 రకాలు ఉంటాయి దోషాలు. ఒకటి చేసిన పాపానికి అనుభవించడం, ఒకటి పాపం అనుభవించడం కోసం చేసేది ఒకటి. కాబట్టి చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తానికి ప్రాయశ్చిత్తం వెతుక్కోవడం ఒక మార్గం అయితే, పాపం అంటే పాపం తగలటం కోసం దోషం చేసి శిక్ష అనుభవించడం ఒకటైపు. సో అది దృష్టిలో ఉంచుకొని మనకు పాపం కావాలా, పుణ్యం కావాలా, కుటుంబం సుభిక్షంగా ఉండాలా, ఏదైతే ఏముందో ఆయన ఏదో సోది చెప్పాడు, మనకు నచ్చినట్టు మనం చూద్దాం, మనం తినే గడ్డే మనం తిందాం, పంచపక్ష పర్వాణాలు మనకు వద్దు అనుకుంటారో అది మీ ఇష్టం, అది విషయం.